हाय गाइस, वेलकम बैक टू अवर चैनल। अनदर न्यू वीडियो इदे टेलीग्राम लो उन्ना फ्रॉड गुरिंची चेद्दामनि चेप्पेसि ओक वीडियो चेस्तुंदि। आ वीडियो वच्चेसि आ टेलीग्राम लो फ्रॉड एंटी अनेदि वीडियो स्किप चेयकुंडा मीरु चूसारंटे मीकु अर्थमवुतुंदि। सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन, नेवर मिस एन अपडेट। ఏమంటే టెలిగ్రామ్ లో కస్టమ్ షాప్ అనేసి ఒక పేజ్ అయితే ఉంది। ఆ పేజ్ నుంచి చాలా వరకు ఫ్రాడ్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట। పాండిచేరి కస్టమ్ షాప్ అనేసి ఫస్ట్ తీసుకుంటే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అమెజాన్ లూట్ ఆఫర్స్, నెక్స్ట్ హైదరాబాద్ కస్టమ్ షాప్స్, నెక్స్ట్ వైజాగ్ కస్టమ్ షాప్స్, నెక్స్ట్ ముంబై కస్టమ్ షాప్స్ అనేసి చాలా వరకు ఫ్రాడ్స్ అయితే ఉన్నాయి అన్నమాట పేజెస్। అవి వాళ్ళు ఇచ్చే ఆఫర్లు, వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక ఇది కానీ డిస్కౌంట్స్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను। ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ కొనాలంటే 1 లాక్ అబోవ్ ఉంటుంది, అందరికి తెలిసిందే అది। కానీ వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటంటే 16,000కి ఇస్తాము, 15,000కి ఇస్తాము అని చెప్పేసి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు। కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళకి వచ్చి ఈ వీడియో యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తుంది। ఏమంటే ఇప్పుడు 15,000 కదా, దాంట్లో అమౌంట్ మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, మీరు మొత్తం మనీ అంతా ఎక్కడికి డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారనమాట। మీరు ఒకవేళ మనీ పంపించారనుకోండి, మీకు ఒక ట్రాక్ లింక్ పంపిస్తాము, డెలివరీ ఛార్జెస్ అవుతుంది ఎక్స్ట్రా, దానికి ఒక 2,000 పంపించండి అంటారు। అది పంపించిన తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారనమాట। ఇప్పుడు రీసెంట్గానే మా ఫ్రెండ్ ఒకడికి ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది, వాడే ఫోన్ చేసి అడిగాడు అనమాట। వాళ్ళని అడిగితే లేదు, అమౌంట్ అయితే మేము మీ కొరియర్ వచ్చేసి మొత్తం అంతా చేస్తాము, ఆర్డర్ వెళ్ళిపోయింది అది ఇది అని చెప్పారు। మొత్తం దాంట్లో చాలా వరకు ఫ్రాడ్, మొత్తం 99.9% మొత్తం ఫ్రాడే ఉంది। దాంట్లో చాలా అమౌంట్ అయితే లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, బయటికి పేర్లు చెప్పుకోవడానికి కూడా కొంతమంది భయపడతారనమాట, అంటే ఎందుకు వచ్చిందిలే మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారనేసి। ఇప్పుడు నా దగ్గరికి వద్దాము, నే పాండిచేరి కస్టమ్ షాప్ అనేసి ఒక గ్రూప్ అయితే ఉంది, ఆ గ్రూప్లో నుంచి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాను, మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నాను। సరే కొద్దిగా నాకు ఎందుకో ట్రస్ట్ చేయాలనిపించాను అనేసి కొద్దిగా ఎంక్వైరీ కూడా చేయలేదు నేను, యాక్చువల్ చెప్పాలంటే సార్ ఇది రియలో యాక్చువల్గా ఇది నిజమేమో అనేసి ఆ లెక్కతో వాళ్ళు ఒక పాజిటివ్ థింకింగ్ అయితే క్రియేట్ చేస్తారు అంత ఫస్ట్ అందరి దగ్గర। అది క్రియేట్ చేసిన సరే ఇంకా నేను ఒకటైతే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేశాను, ఆర్డర్ చేసి అమౌంట్ 3,000 పే చేయండి, నెక్స్ట్ వచ్చి మిగిలిన అమౌంట్ డెలివరీ అయినాక పే చేస్తే సరిపోతుంది అన్నారు, అంటే బై హ్యాండ్ ఇవ్వచ్చా అనేసాను। బై హ్యాండ్ కాదు, మాకే పే చేసాను సార్ అది ఇది అనేసాను। సరే ఓకే, బట్ రియల్ ఏమో నేను కూడా నిజమనేసి అమౌంట్ 3,000 అయితే కూడా సెండ్ చేసేసాను। మళ్ళాక తెలిసి ఒక 1 డే తర్వాత నేను ట్రాకింగ్ డీటెయిల్స్ అడిగాను అనమాట, ఎప్పుడు వస్తుంది ప్రోడక్ట్, నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అవి ఎప్పుడు వస్తుంది అనేసి నేను వాళ్ళని అడిగితే ఒక లింక్ అయితే పంపించారు। ఆ లింక్ ఓపెన్ చేయగానే మీ ఆర్డర్ వచ్చేసి ఆల్రెడీ డిస్పాచ్డ్ అయిపోయింది, మీకు ఒక 1 డేలో మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది, మీకు మిగిలిన అమౌంట్ నాకు సెండ్ చేసేయండి అని చెప్పారు। నాకు కొద్దిగా డౌట్ వచ్చి మొత్తం అంతా చెక్ చేస్తే అది ఫ్రాడ్ అని తెలిసింది। మళ్ళీ వాళ్ళు నేను అడిగితే లేదు సార్ మాది నిజమైన ఇదే, మీరు డెలివరీ ఛార్జెస్ 2,000 పంపించండి, మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను అనేసి అన్నారు। ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నేను మళ్ళీ కావాలంటే నీకు అమౌంట్ ఇస్తానని చెప్పి నేను ఛార్జ్ చేయడం అయితే జరిగింది। ఆ చాట్ లిస్ట్ అంతా మీకు పక్కన స్క్రీన్షాట్ ఇక్కడ పెడతాను చూడండి, అది మొత్తం జరిగింది। మా లాస్ట్కి ఏం జరిగింది, సరే ఇంకా అట్ట కాదని చెప్పేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీరు నా అమౌంట్ నాకు రిటర్న్ చేసేయండి అది ఇది అని చెప్తే బ్లాక్ చేసాడు। మళ్ళీ ఇంకొక అకౌంట్ నుంచి ఓపెన్ చేసి మళ్ళీ అడిగాను, వాడు వెంటనే నీకు ఇష్టం వచ్చింది చేసుకో, ఓకే గో అని చెప్పేసి వాడు కూడా బ్లాక్ చేసాడు ఆ నెంబర్ కూడా। అట్లా 4 అకౌంట్స్ 5 అకౌంట్స్ అయితే బ్లాక్ చేసాడు, రెస్పాన్స్ లేదు। కస్టమ్ షాప్స్ అనేది మొత్తం ఫ్రాడే, 99.9% మొత్తం ఫ్రాడే। ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళు బై మిస్టేక్ ఏమైనా ఏదైనా ఇదవుతుంది అనేసి నేను ఒక వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నది। అది మీరు కొద్దిగా ఆలోచించి ఏదైనా కూడా ఆన్లైన్లో బయింగ్ చేయాలనుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి చేయండి। ఇంకొకరు వచ్చి మోసపోకుండా ఉంటారు,
ఒక ఒక ఇదిగా ఉంటుంది అనేసి అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోకి నేను లైక్ చేయమండి, లైక్ కామెంట్ అయితే నేను అడగను కూడా అడగను, షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఇంకొకరు బలి కాకుండా ఈ వీడియో యూజ్ అయితే అవుతుందనేసి ఒక దీంతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మిమ్మల్ని అయితే నేను లైక్ చేయమని అయితే చెప్పనే చెప్పను, ఒకరికన్నా యూజ్ అయితేనే లైక్ చేయండి. గుడ్ బై, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంతవరకు సెలవు, బాయ్.